నమస్కారం, శివాజీ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు మీనా. వార్తల ముందుగా హెడ్లైన్స్. కేంద్ర ప్రభుత్వం పోలవరం విషయంలో, అదే మరి ఇండస్ట్రియలైజేషన్కి రెండు నోట్స్ని క్లియర్ చేశారు. ఇది ఒక నిరాశ నిస్పృహల్లో ఉండే రాష్ట్రానికి ఒక మంచి ఊతం ఇస్తుంది, ఒక నమ్మకాన్ని, ఒక భరోసాని ఇస్తుంది. ఈరోజు మనం చూస్తే పోలవరం ఫేజ్ వన్ టోటల్గా ఈ ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్. ఆ రోజు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఇది ఫేజ్ వన్ కింద, అక్కడ జరిగిన డిస్ట్రక్షన్ కానీ దీనివల్ల ఫేజ్ వన్ ని క్లియర్ చేశారు. ఫేజ్ వన్ కి 30,436.95 కోట్లు కాస్ట్ ది ప్రాజెక్ట్. అంత మునుపు ఇది నేషనల్ ప్రాజెక్ట్ గా అనౌన్స్ చేసే నాటికి 4,730.71 కోట్లని ఇన్వెస్ట్ చేశాం. 4,730 కోట్లు ఇన్వెస్ట్ చేశాం. దాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఓటా కింద అప్పట్లోనే పరిగణించి మిగిలిన డబ్బులంతా కేంద్రం పెట్టేట్టుగా ఒక అవగాహనకు వచ్చాం. బ్యాలెన్స్ అమౌంట్ చూసినప్పుడు 25,706 కోట్లు వస్తుంది. 25,760 కోట్లలో ఇంతవరకు రిలీజ్ చేసింది 15,146 కోట్లు. ఆ బ్యాలెన్స్ లో మొత్తం రిలీజ్ చేసిన తీసేసినాక 15,146 కోట్లు ఇవ్వాలి. ల్యాండ్ అక్విజిషన్ కి అండ్ R&R ఇవన్నిటికీ 1,597 కోట్లు ఖర్చు పెట్టాం. ఇవన్నీ పోతే ఈరోజు నెట్ 12,157 కోట్లు ఇవ్వడానికి కేబినెట్ ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేసింది. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు 2 సంవత్సరాలకి, ఇదేదో 27-30 ఏళ్లు కాకుండా 2 ఇయర్స్కే, 24-25కి 6,000 కోట్లు, 25-26కి 6,157 కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించారు. ఇక్కడ కూడా డేట్ వారీగా ప్రిస్క్రైబ్ చేశారు. అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్యాప్ 1 ECRF డ్యామ్ December 24, కన్స్ట్రక్షన్ ఆఫ్ ECRF డ్యామ్ డయాఫామ్ వాల్ గ్యాప్ 2 June 2025, కంప్లీషన్ ఆఫ్ స్పిల్వే అండ్ గేట్స్ May 2025, కంప్లీషన్ ఆఫ్ అప్రోచ్ అండ్ పైలట్ ఛానల్స్ May 2025, కంప్లీషన్ ఆఫ్ కనెక్టివిటీస్ May 2025, కంప్లీషన్ ఆఫ్ ECRF గ్యాప్ 2 అండ్ డ్యామ్ March 2026. మొత్తం కూడా ప్రాజెక్ట్ ని 2026-27 మార్చి లోపల కంప్లీట్ చేసేట్టుగా ఒక షెడ్యూల్ అనౌన్స్ చేశారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే సంతోషం తగ్గ విషయం. దీన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి, సిఆర్ పాటిల్ ఎవరైతే వాటర్ రిసోర్స్ మినిస్టర్ ఉన్నారో ఆయనకి, ముగ్గురు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనస్ఫూర్తిగా అభినందనలు. అదే సమయంలో ఈరోజు దేశంలోని 12 ప్రాంతాల్లో పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేస్తున్నారు. మన దగ్గర 3 కారిడార్లు వచ్చాయి. విశాఖపట్నం చెన్నై కారిడార్, బెంగళూరు చెన్నై కారిడార్, బెంగళూరు హైదరాబాద్ కారిడార్, 3 కారిడార్స్ వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం 28,602 కోట్ల రూపాయలు ఈ కారిడార్లో ఖర్చు పెట్టడానికి 12 ప్లేసెస్లో డబ్బులు అలకేట్ చేశారు, ముందుకు వచ్చారు. ఇక్కడ ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలనేది మెయిన్గా. అదే మరి ఎలక్ట్రిక్ వాహనాలు కానీ, లేకపోతే హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ చేయడం కోసం ముందుకొచ్చారు. మళ్లీ ఇక్కడ 2 కారిడార్లు
మూడు కారిడార్లు మనకు వస్తున్నాయి. ఒకటి కడపలో కొప్పర్తి, ఇది 2596 ఎకరాల్లో కొప్పర్తి పారిశ్రామిక హబ్ వస్తుంది. దీనికి 2137 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం. 54,000 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. రెండోది కర్నూలు జిల్లా ఓర్వకల్, ఇది 2621 ఎకరాల్లో ఓర్వకల్ పారిశ్రామిక హబ్. దీని మీద 2786 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలకు ఖర్చు పెడుతున్నాం. దీంట్లో 12,000 కోట్ల రూపాయలు మినిమం పెట్టుబడులు వస్తాయి. 45,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. అదే మరికి ఇప్పటికే కృష్ణాపట్నం, అక్కడ కూడా ఒక నోడ్కి హబ్కి అనుమతి ఇచ్చారు. 1800 కోట్లు మనం ఖర్చు పెడతాం. అది కూడా అక్కడే కృష్ణపట్నం పోర్ట్ ఉంది, దానికి కూడా ఇంపాక్ట్ ఉంటుంది. నక్కపల్లి ఇంకొక పక్కన ఫార్మా హబ్ వస్తుంది, అది కూడా టెండర్లు పిలుస్తున్నాం. ఈ విధంగా ఇప్పటికి 4 హబ్బులు వచ్చి 3 కారిడార్లో ఈ ప్రాజెక్టులన్నీ వస్తాయి. ఇది ఒక చరిత్ర. ఇప్పుడిప్పుడు మళ్ళీ డెవలప్మెంట్ కానీ ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. దీనికి కూడా నేను కేంద్రాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ కేంద్రం దగ్గర దగ్గర ఇప్పుడు అనౌన్స్ చేసిన 2, ఇంతకుముందు అనౌన్స్ చేసిన 2 ఉన్నాయి, 4 ఉన్నాయి, దానికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇవన్నీ పూర్తి చేసుకుంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇంకా ఎకానమీ కొంత సెట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇలాంటివన్నీ ఉంటే అన్నీ సర్వనాశనం చేసి ఇంకా మళ్ళా ఏదో ఒకటి నేను చేస్తున్నా ఇదంతా మా ఘనత అని మాట్లాడే దౌర్భాగ్య స్థితికి వచ్చారు వీళ్ళు. వేరే దేశంలో అయితే ఇలాంటి వాళ్ళని ఏం చేస్తారు నాకు తెలియదు, కానీ మన దేశం కట్టు జరిగిపోతా ఉంది. ఇది బ్రీఫ్గా, దీనికంటే ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలేదు వీళ్ళ గురించి. సో దిస్ ఈజ్ ఎన్ హిస్టారిక్ డే ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. గుడ్ డే, గుడ్ బిగినింగ్. ప్రాజెక్ట్ని ఒక ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి అనే తపన ఒక డిటర్మినేషన్తో ప్రభుత్వం ముందుకెళ్ళాం. అయితే 2019 గవర్నమెంట్ మారింది, మళ్ళా ఆ ప్రాజెక్టుకి శిరగ్రహం దాపరించింది. బాధ, ఆవేదన, కసి, ఒకసారి కొన్ని రోజులు డైజెస్ట్ చేసుకొని కూడా చేసుకోలేము. ఎందుకంటే మీరు చూస్తే 82 సార్లు నేను నెలవారీగా హైదరాబాద్లో ఒకప్పుడు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్కి 75 సార్లు వెళ్ళాను. ఈరోజు ఆ సిటీ అమారుగా ఉందంటే 75 సార్లు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి క్షేత్రస్థాయి పరిశీలనకు పోయి ఉండరు. బస్సులో వెళ్ళడం, తిరగడం, బస్సులో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, అక్కడి నుంచి సెక్రటరీ పోవడం, అవన్నీ చేసేది డెవలప్ చేశాం. అదే మరి 82 సార్లు వర్చువల్గా చేసి 28 సార్లు నేను ఇది చేసి ఒకసారి పండుగ కూడా దీపావళి పండుగ ఏదో ఉంది. ఆ రోజు నేను అమెరికాకు పోతూ గట్కర్ని నాగ్పూర్లో కలిసి ఆ రోజు కూడా ఆయన ట్రబుల్లో పెట్టి ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడి వెళ్ళాను. నేను ఆ రోజు ప్రాజెక్టులో వాళ్ళు కొన్ని విషయాలు చెప్తే నేను చదువుకొని రాత్రంతా మా సెక్రటరీ వాళ్ళని చదివించి నేనే హైకోర్టులో సుప్రీంకోర్టులో లాయర్ మారిగా వాళ్ళ దగ్గర ఆర్గ్యూ చేశాను. వర్డ్ టు వర్డ్ మీరు చెప్పండి, మీరు అంటున్నారు ఇది సెంట్రల్ ప్రాజెక్ట్ కాకపోతే ఏమవుతుందని కూడా ఆర్గ్యూ చేశాను. వాళ్ళు కన్విన్స్ అయ్యారు. అంత ఇదిగా చేసిన ప్రాజెక్ట్ని విలువ తెలియని వ్యక్తులు వస్తే ఏ విధంగా ఉంటుందో అదే జరిగింది. విలువ తెలియాలి, వాల్యూ ఆఫ్ ది ప్రాజెక్ట్ ప్రజలకు ఏం కావాలో తెలియాల్సిన అవసరం ఉంది. విలువ తెలియని వ్యక్తులు మీరు చూసినప్పుడు నేరుగా సైట్లో వెరీ క్రూషియల్ స్మాల్ వర్క్, కాఫర్ డ్యామ్ కొంత పోర్చాలి,
అండర్స్టాండింగ్ ఇంజనీర్స్ అప్పుడుండే సర్వీస్ ప్రొవైడర్ కాంట్రాక్టర్ బిఫోర్ రెయినీ సీజన్లో అది పూర్తి చేసేసరికి ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ ఎవ్రీథింగ్ కంప్లీట్ చేశాం. ప్రాజెక్ట్ని ఒక ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలి అనే తపన ఒక డిటర్మినేషన్తో ప్రభుత్వం ముందుకెళ్ళాం. అయితే 2019 గవర్నమెంట్ మారింది, మళ్ళా ఆ ప్రాజెక్టుకి శిరగ్రహం దాపరించింది. బాధ, ఆవేదన, కసి ఒకసారి కొన్ని రోజులు డైజెస్ట్ చేసుకొని కూడా చేసుకోలేం. ఎందుకంటే మీరు చూస్తే 82 సార్లు నేను నెలవారీగా హైదరాబాద్లో ఒకప్పుడు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్కి 75 సార్లు వెళ్ళాను. ఈరోజు ఆ సిటీ అమారుగా ఉందంటే 75 సార్లు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి క్షేత్రస్థాయి పరిశీలనకు పోయి ఉండరు. బస్సులో వెళ్ళడం, తిరగడం, బస్సులో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, అక్కడి నుంచి సెక్రటరీకి పోవడం, అవన్నీ చేసి డెవలప్ చేశాం. అదే మరి 82 సార్లు వర్చువల్గా చేసి 28 సార్లు నేను ఇది చేసి ఒకసారి పండుగ కూడా దీపావళి పండుగ ఏదో ఉంది. ఆ రోజు నేను అమెరికాకు పోతూ గడ్కర్ని నాగ్పూర్లో కలిసి ఆ రోజు కూడా ఆయన ట్రబుల్లో పెట్టి ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడి వెళ్ళాను. నేను ఆ రోజు ప్రాజెక్టులో వాళ్ళు కొన్ని విషయాలు చెప్తే నేను చదువుకొని రాత్రంతా మా సెక్రటరీలందరూ చదివించి నేనే హైకోర్టులో సుప్రీంకోర్టు లాయర్ మారిగా వాళ్ళ దగ్గర ఆర్గ్యూ చేశాను. వర్డ్ టు వర్డ్ మీరు చెప్పండి, మీరు అంటున్నారు ఇది సెంట్రల్ ప్రాజెక్ట్ కాకపోతే ఏమవుతుందని కూడా ఆర్గ్యూ చేశాను. వాళ్ళు కన్విన్స్ అయ్యారు. అంత ఇదిగా చేసిన ప్రాజెక్ట్ని విలువ తెలియని వ్యక్తులు వస్తే ఏ విధంగా ఉంటుందో అదే జరిగింది. విలువ తెలియాలి, వాల్యూ ఆఫ్ ది ప్రాజెక్ట్ ప్రజలకు ఏం కావాలో తెలియాల్సిన అవసరం ఉంది. విలువ తెలియని వ్యక్తులు మీరు చూసినప్పుడు నేరుగా సైట్లో వెరీ క్రూషియల్ స్మాల్ వర్క్ కాఫర్ డ్యామ్ కొంత పోర్చాలి. అండర్స్టాండింగ్ ఇంజనీర్స్ అప్పుడుండే సర్వీస్ ప్రొవైడర్ కాంట్రాక్టర్ బిఫోర్ రెయినీ సీజన్లో అది పూర్తి చేసేసరికి ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ ఎవ్రీథింగ్ కంప్లీట్ చేశాం.